భారీ ప్రయోగాలకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమైంది. దీంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో సందడమూతలైంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు శ్రీహరికోటకు చేరుకుంటున్నారు. ఇంతకు ఇస్రో చేపట్టనున్న ఆ కీలక ప్రయోగాలేంటి, వాటి విశిష్టత ఏంటి? వాచ్ ఇట్. లోని షార్ భారీ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. రోదసితో పాటు సూర్యచంద్రులపై పరిశోధనలకు ఇస్రో సమాయత్తమైంది. జూన్లో సూర్యుని మీద పరిశోధనకు ఆదిత్య L1 జూలైలో చంద్రయాన్ 3 లాంచ్ చేయనుంది ఇస్రో. ఈ నెల 29 GSLV-F12 రాకెట్ ద్వారా NVS-01 ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు. దీనికి సంబంధించిన ప్రయోగ ఏర్పాట్లన్నింటినీ శాస్త్రవేత్తలు ఇప్పటికే పూర్తి చేశారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నావిగేషన్ వ్యవస్థను ఇస్రో అభివృద్ధి చేస్తోంది. గతంలో ఉన్న IRNSS ను ఆధునీకరించి నావిక్ గా ఇస్రో నామకరణం చేసింది. దేశ నావిక GPS కోసం ఇప్పటికే 8 ఉపగ్రహాలను కక్షలోకి పంపారు. వీటిలో తొలి ఉపగ్రహంగా ఉన్న IRNSS-1G కాలపరిమితి ముగిసిపోయింది. దీంతో దేశీయ GPS సేవలు నిలిచిపోయాయి. ఈ ఉపగ్రహం స్థానంలో GSLV ద్వారా NVS-01 కక్షలోకి చేర్చనున్నారు. షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29 ఈ ప్రయోగం జరగనుంది. ఆన్ మండే 29 వి హావ్ ద లాంచ్ ఆఫ్ GSLV F12 రాకెట్. సో ఇట్ ఈస్ క్యారీయింగ్ అవర్ వెరీ ఇంట్రెస్టింగ్ శాటిలైట్ అండ్ ఇంపార్టెంట్ శాటిలైట్ నావిక్ శాటిలైట్. ఇట్ ఈస్ కాల్డ్ NVS-01. ఇట్ ఈస్ ద replacement satellite and also the constellation building satellite for our future NAVIC. So launch is on 29th Monday at 10:42 a.m. Every preparation for the rocket is going very well, and we are very happy that this time we have taken all actions to make sure the launch is successful. Chandrayaan-1, Chandrayaan-2 పేరుతో చంద్రుడి కక్ష్యలోకి ఉపగ్రహాలను చేర్చిన ఇస్రో అంగారకుడిపై పరిశోధనలకు మంగళ్యాన్ ను చేపట్టింది. ఇందుకోసం ఆదిత్య L1 ఉపగ్రహాన్ని జూన్ చివరి వారంలో ప్రయోగించబోతున్నారు. సౌర గోళంలోని పరిస్థితులను మార్పులను అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఉపయోగపడుతుంది. PSLV-C56 రాకెట్ ద్వారా ఈ భారీ ప్రయోగం చేపట్టనుంది ఇస్రో. ఇస్రోకి ఇది తొలి సోలార్ మిషన్ ప్రయోగం. అంతరిక్ష పరిశోధనల కోసం నిర్దేశించిన మరో ప్రయోగం చంద్రయాన్-3. దీనిని జూలైలో చేపట్టనుంది ఇస్రో. జాబిల్లిపై పరిశోధనల కోసం నిర్దేశించిన మూన్ మిషన్లో చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అయినప్పటికీ చంద్రుడి మీద రోవర్ సురక్షితంగా దిగలేకపోయింది. ఈ వైఫల్యాన్ని సమీక్షించుకుని చంద్రయాన్-3కి ఇస్రో సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధ్రువ ప్రాంతంలో ల్యాండ్ అయ్యేలా దీన్ని రూపొందించారు. Mark-3 రాకెట్ ద్వారా July 12-15 మధ్య ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టనుంది. అన్ని అనుకూలించి చంద్రయాన్-3 విజయవంతమైతే రోదసి ప్రయోగాలు పరిశోధనల్లో ఇస్రో ఎదురులేని శక్తిగా నిలవనుంది.